ఈరోజే ఎంతో విశేషమైన గురువారం. గురు బలం పెంచుకోవడానికి, వివాహంలో ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి, సంతాన ప్రాప్తి పొందడానికి ఎంతో విశేషమైన రోజు. ఈరోజు గురుదేవులైన దత్తాత్రేయుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించాడు. అత్రి మహాతపస్సంపన్నుడు. అత్రికి కర్దమ ప్రజాపతి కూతురు అయిన అనసూయతో వివాహం జరిగింది. అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండిన చెట్లు కొమ్మలు పరవశంగా అటూ ఇటూ ఊగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంలో కేరింతలు కొడుతున్న ఋషి బాలుణ్ణి చూసిన త్రిమూర్తులు, మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అనుకుంటారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలి అని షరతు పెడతారు. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులే అని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి స్థనమిచ్చి ఆకలి తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి లక్ష్మి పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపం ఇవ్వమని అనసూయను కోరతారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపాన్ని ఇస్తుంది. అత్రి దంపతుల భక్తి, వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో ముగ్గురు పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తర్వాత కాలంలో మహాతపసంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు. అనసూయ గర్భాన శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగాను, మహేశ్వరుడు దూర్వాస మహర్షిగాను జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయుడిలో బ్రహ్మ మహేశ్వరులు శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారతాడు. మహాతపస్సంపన్నుడైన దత్తాత్రేయుడు దేవతలకు ఋషులకు మానవులకు జ్ఞానబోధ చేసి ఆదిగురువుగా గుర్తింపు పొందాడు. దత్తాత్రేయుడు 16 అవతారాలతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా కూడా చెప్తారు. దత్తాత్రేయుడి చరిత్రకు సంబంధించిన కొన్ని కథలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంత కోపిష్టివాడో అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది. కౌశికుడు నిత్యము కూడా బయట తిరుగుతూ ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యామోహం కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతి మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగుళ్ళు తిరగడంతో కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతన్ని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఇలా ఉండగా కౌశికుడు ఒకనాడు వేశ్యకాంతను చూశాడు. తనను ఆమె దగ్గరకు తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రతిరోజు భార్యను వేధించేవాడు. దాంతో సుమతి ఒకరోజు వేశ్య దగ్గరకు వెళ్లి వేశ్యను ఒప్పిస్తుంది. అప్పుడు సుమతి తన భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకుని పోతూ ఉండగా దారిలో ఒక చోట కౌశికుని కాలు చీకటిలో ఒక మునికి తగులుతుంది. అయితే ఆ కాలు తగిలిన వ్యక్తి మాండవ్య మహాముని.
కౌశికుడి కాలు తనకు తగలడంతో మాండవ్యముని కోపంతో నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యేలోపు 1000 ముక్కలు కావాలి అని శపిస్తాడు. అక్కడే ఉన్న సుమతి మాండవ్యముని శాపం విని నా భర్త చనిపోకుండా ఉండాలంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవాలి అని కోరుకుంటుంది. ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే ఉండిపోతుంది. లోకమంతటా ఒక్కసారిగా తల క్రిందుడు అయిపోయింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, తల్లి సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తల్లడిల్లుతున్నాయి. నీ భర్త చనిపోకుండా మేము అతన్ని రక్షించి ఆరోగ్యవంతుణ్ణి సుగుణవంతుణ్ణి చేస్తాం అని తెలియచేస్తారు. దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుని సూర్యోదయం కావాల్సిందిగా అనుమతించింది. అలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. వెంటనే అనసూయ అక్కడికి చేరుకుని అతన్ని పునర్జీవితుణ్ణి చేస్తుంది. ఇదంతా నువ్వు చేసిన సహాయం వల్లే జరిగింది అని అనసూయను దేవతలు మెచ్చుకుని ఏదైనా వరం కోరుకోమంటారు. అప్పుడు అనసూయాదేవి త్రిమూర్తులు నా కడుపులో పుట్టేటట్లు అనుగ్రహించండి అని కోరింది. కొంతకాలం తర్వాత అనసూయాదేవి గర్భాన్ని ధరించి దత్తాత్రేయుడికి జన్మనిచ్చింది. దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి యొక్క 6వ అవతారమని భాగవతం అదే విధంగా విష్ణు పురాణం తెలియచేస్తుంది. అత్రి మహర్షి అనసూయ పుత్రుడే ఈ దత్తాత్రేయుడు. దత్తము అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తన్ను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడు అనే పేరు వచ్చింది. పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరాన్ని ఇచ్చాడు. ఇంకేముంది, జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్రపదవిని చేజెక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లి సమాలోచన చేశాడు. వారు దగ్గర్లో సహ్యాది పర్వతంపైన ఉన్న దత్తాత్రేయుణ్ణి శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారెవరూ లేరని సలహా ఇస్తారు. ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుణ్ణి శరణు వేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టినట్లు ఉంటాడు. ఇంద్రుడు అతన్ని పరిపరి విధాలా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు దత్తాత్రేయుడు. ఇంద్రుడి ప్రార్థన ఆలకించి ఉపాయం చెబుతాడు దత్తాత్రేయుడు. నువ్వు దేవతలతో సహా వెళ్లి జంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరకు తీసుకురమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్లి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తాడు. యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుడి పక్కన ఉన్న ఆయన భార్య అయిన అనగాదేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు జంబాసురుడు. ఆమెను తనతో తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. అనగాదేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్లమని సైగ చేస్తాడు. అప్పుడు అనగాదేవి జంబాసురుడికి ఒక షరతు పెడుతుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని ఉంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది. జంబాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి, తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనగాదేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తూ ఉండగా ఆ తన్మయత్వంలో ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసేనలు అంటే దేవతా సైన్యాలు దునుమాడుతాయి. నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే అనగాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుంది అంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలో అయినా ఉండవచ్చు. అది అందమైనా ఐశ్వర్యమైనా విద్య అయినా ఏదైనా కలలో నైపుణ్యమైనా.
లక్ష్మి తమ దగ్గర ఉందని సంతోషించి దానిని సద్వినియోగం చేసుకున్నంత వరకు పర్వాలేదు. కానీ ఎవరకైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మీను గానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలు. తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేసి అణచివేస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. దత్తాత్రేయుడికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఋతుధ్వజుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య మదాలస. ఆమె మహాజ్ఞాని. ఒక శుభలగ్నంలో ఆ దంపతులకు ప్రథమ కుమారుడు జన్మించాడు. రాజు అతనికి విక్రాంతుడు అని నామకరణం చేశాడు. ఆ పేరు విన్న రాజోద్యోగులు అంతఃపుర పరివారమంతా ఎంతో సంతోషించారు. కాని మదాలస ఒక చిరునవ్వు నవ్వింది. ఏడుస్తున్న ఆ బాలుణ్ణి ఊయల్లో పడుకోబెట్టి ఊపుతూ ఈ విధమైన అర్థం వచ్చే జోలపాట పాడింది మదాలస. నాయనా, నీవు శుద్ధుడవు, నిరంజనుడవు, నిరాకారుడవు. నీకు పేరులేదు, ఈ పేరు కవిత్వం మాత్రమే. పంచభూతాత్మకమైన ఈ శరీరం నీవు కాదు. దీనికి నీకు ఎట్టి సంబంధమూ లేదు. సంసారమాయకు నీవు అతీతుడువు. ఇక ఎందుకు రోధించడం? భౌతిక పదార్థాలతో భౌతిక శరీరం వృద్ధి పొందుతుంది, భౌతికంగా నశిస్తుంది. ఈ శరీరం ఒక ఉత్తరీయం వంటిది. అది నశించినా నీవు విచారించాల్సిన పని లేదు. తండ్రి అని కొంతసేపు, తల్లి అని కొంతసేపు, భార్య అని కొంతసేపు, తనయ అని కొంతసేపు, ఇలా భౌతిక విషయాలకి ఎందుకు ఆరాట పడతావు? రక్తం, మాంసం, అస్థిపంజరం మొదలైన వాటితో కూడిన ఈ శరీరంపై ఆపేక్ష అనవసరం. ఈ విధంగా నిత్యం ఆత్మతత్వాన్ని బోధించే పాటలు పాడుతూ కుమారుణ్ణి పెద్ద చేసింది. అతడు క్రమంగా తల్లి ఉపదేశానుసారం ఆత్మజ్ఞానాన్ని పెంచుకున్నాడు. అందువల్ల యుక్త వయస్సు రాగానే గృహస్థాశ్రమం స్వీకరించకుండా పరిభ్రాజుడయ్యాడు. మదాలసకు రెండవ కుమారుడు జన్మించాడు. రాజు అతనికి సుబాహు అనే పేరు పెట్టాడు. ఆ పేరు వినగానే మదాలస తిరిగి నవ్వింది. అతనికి కూడా తత్వోపదేశం చేసింది. అన్నవలే ఆత్మజ్ఞాని అయి అతని కూడా అన్న బాట పట్టాడు. తిరిగి ఆమెకు మూడవ పుత్రుడు జన్మించాడు. రాజు అతనికి అరిమర్దనుడు అనే నామకరణం చెయ్యగా మదాలస మళ్లీ నవ్వింది. అతను కూడా మాతృబోధనలు ఆమలింపు చేసుకుని అన్నవలే విరాగి అయ్యాడు. తిరిగి నాలుగవ కుమారుడు జన్మించిన తర్వాత రాజు మదాలస వైపు చూసి, నేను పేరు పెట్టినప్పుడు ప్రతిసారి నీవు నవ్వడానికి కారణమేమిటి? నేను పెట్టిన పేర్లన్నీ క్షత్రియులకు సంబంధించినవి. ఇలాంటివి నీకు నచ్చకపోతే నీవే ఈ కుమారుడికి పేరు పెట్టు అన్నాడు. మదాలస అతనికి అలర్కుడు అనే పేరు పెట్టింది. అతను బుద్ధిమంతుడై ఘనకీర్తి పొందుతాడని తెలియజేసింది. ఆ పేరు విన్న రాజు ఎంతో బాధపడి అలర్కా శబ్దానికి వట్టి కుక్క అని అర్థం. ఇలాంటి నీచమైన పేరు నా కుమారుడికి ఎందుకు పెట్టావు అని అడిగాడు. ఆమె, రాజా, వ్యవహారం కొరకే ఈ పేరు పెట్టాను. నీవు పెట్టిన పేర్లు కూడా నిరర్ధకాలి. మొదటివానికి విక్రాంతుడు అనే పేరు పెట్టావు. ఆత్మ సర్వవ్యాపకుడని ప్రాజ్ఞులు చెబుతున్నారు. విక్రాంతుడు అంటే విశేష గమనం కలవాడని. అసలు చలనమే లేనివానికి విక్రాంతుడని పేరు పెట్టడం నిరర్ధకం కాదా? రెండవ వానికి సుబాహు అనే పేరు పెట్టావు. అది కూడా వ్యర్థమే. ఆత్మకు ఆకార వికారాలు లేవు, అది నిరాకారం. మూడవ వానికి అరిమర్దనుడు అనే పేరు పెట్టావు. ఈ పేర్లన్నీ వ్యవహారికం కొరకే. కాబట్టి అనర్కుడు అని పేరు పెడితే వచ్చే నష్టమేమిటి అని పలికింది మదాలస. మదాలస అనర్కునికి తత్వోపదేశం ప్రారంభించగానే రాజు, మొదటి ముగ్గురు పుత్రులను విరాగులుగా చేశావు, ఇతన్ని కూడా అలా చేస్తావా? నా వంశాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటున్నావా? ఇతన్ని కూడా సన్యాసిగా చేస్తావా? ఇతన్నైనా ప్రవృత్తి మార్గంలో ప్రవేశపెట్టు అని కోరాడు.
భర్త ఆదేశానుసారం ఆమె అతనికి ఈ విధంగా ఉపదేశించింది. నాయనా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లు, ఉత్తమ కార్యాలతో తండ్రిని సంతోషపెట్టు, సజ్జన రక్షకు దుర్జన శిక్షకు అవసరమైన కర్మ మార్గాన్ని అనుసరించు. నీవు గొప్ప పాలకుడిగా పేరు పొందుతావు, దేవేంద్ర వైభవాన్ని అనుభవిస్తావు, పరోపకార పరాయణుడివై జీవించు, పరస్త్రీల నుండి మనసు మళ్లించు, కీర్తి కొరకు ధనం వ్యయం చేయి, కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకో, యజ్ఞయాగాదులు నిర్వహించి దేవతలను తృప్తిపరచు, సూర్యుడు భూమిపై గల జలాన్ని గ్రహించినట్టు సూక్ష్మోపాయంతో పనులు రాబట్టు, యమధర్మరాజు వలె అందరినీ సమదృష్టితో చూడు. ఈ విధంగా తల్లి బోధలు చేసినప్పుడు అలర్కుడు ఆవలింపు చేసుకుని పెరిగి పెద్దవాడై రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలన చేశాడు. ఎన్ని రాజభోగాలు అనుభవించినా అలర్కుడికి తృప్తి కలగలేదు, సంసార సుఖాలపై విరక్తి కలగలేదు. ఈ విధంగా అలర్కుడు విషయ ఆసక్తుడైపోవడం వనవాసంలో ఉన్న అన్నాయన సుబాహుడికి తెలిసింది. ఏ విధంగా అయినా అలర్కుని విషయ వాసల నుండి విరక్తునిగా చేసి ఆత్మజ్ఞానం కలిగించాలని నిశ్చయించుకున్నాడు అన్నాయన సుబాహుడు. అందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. బలవంతుడైన కాశీరాజు వద్దకు వెళ్లి తన తమ్ముడు తన రాజ్యభాగం అపహరించాడని తన భాగం తనకు ఇప్పించమని కోరాడు. కాశీరాజు అలర్కునుపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. నలువైపులా శత్రువులు అలర్కుని ముట్టడించారు. అలర్కునికి అప్పుడేమీ తోచలేదు. తల్లి తన మెడలో వేసిన తాయెత్తు గుర్తుకు వచ్చింది. దాన్ని బయటకు తీసి సూక్ష్మ అక్షరాల్లో ఉన్న విషయాలు చదివాడు. అన్ని విధాలా సంఘం త్యజించడం మేలు, అలా వీలు కాకపోతే సజ్జనులతో సంఘం పెట్టుకోవాలి, అన్ని విధాలా కోరికలను వదులుకోవాలి, అలా వీలు కాకపోతే మోక్షం పైన మాత్రమే కోరిక పెట్టుకోవాలి అని రాసి ఉంది. అలర్కుడు అప్పుడు శత్రువుల కంట పడకుండా తప్పించుకుని దత్తాత్రేయుడి ఆశ్రమానికి వెళ్లాడు. దత్తాత్రేయుడి జ్ఞానబోధతో అలర్కుడు అన్నీ వదిలిపెట్టి శ్రేష్టమైన జ్ఞాన మార్గాన్ని అవలంబించి పునరావృత్తి లేని శాశ్వత స్థానాన్ని చేరుకున్నాడు. యాదవ వంశానికి మూలపురుషుడు యదువు ఒకనాడు దత్తాత్రేయుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. స్వామి, మీరెలా సదానంద చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారు అని అడిగాడు. అతడి ప్రశ్నకు దత్తాత్రేయుడు ఇలా సెలవిచ్చాడు. నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నిటి నుంచి జ్ఞానాన్ని సంపాదించాను. ప్రకృతిలో నాకు 24 మంది గురువులు ఉన్నారు. తాను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాటి నుంచే తెలుసుకున్నానని వివరించారు దత్తాత్రేయుడు. భూమి నుంచి క్షమ పరోపకారత్వాన్ని, వాయువు నుంచి నిస్సంగత్వాన్ని నిర్లేపత్వాన్ని, ఆకాశం నుంచి సర్వవ్యాపకతత్వాన్ని, జలం నుంచి నిర్మలత్వాన్ని, మాధుర్య స్నిగ్ధత్వాన్ని, అగ్ని నుంచి తేజస్సు, ఈశ్వరతత్వాన్ని, సూర్యుడి నుంచి జలగ్రాహి, లోక బాంధవుడు, సర్వలోకాలకు అతనొక్కడే అని తెలుసుకున్నాను. చంద్రుడి నుంచి వృద్ధి క్షయలు అన్నవి దేహానికే కాని ఆత్మకు కావని, కామ క్రోధాలకు వశమైతే ఆత్మానురాగం కోల్పోతారని పౌరాల జంట నుండి గ్రహించాను. దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది లభించిన దానికి పాకులాడకూడదని కొండ చిలువ నుంచి గ్రహించాను. తనలో ఉన్న మనోభావాలను బయట పెట్టరాదు అనే నీతిని సముద్రం నుండి తెలుసుకున్నాను అని దత్తాత్రేయుడు తెలియచేశాడు. సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలై మృత్యువుకి చేరువవుతుందనే విషయాన్ని మిడత నుండి గ్రహించాను. యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించినట్లు తేనెటీగ కూడా పుష్పాలకు బాధ కలగకుండా తేనెను గ్రహిస్తుంది. ప్రతి పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనే సత్యాన్ని తేనెటీగ నుంచి తెలుసుకున్నాను. అలాగే తాను కష్టపడి కూడబెట్టిన తేనెను పరాయి వారికి వదిలేస్తుంది. అలాగే యోగులు రేపటి అవసరాల కోసం సంపాదించరు. తనకున్న స్త్రీ లోలత్వం వల్ల ఏనుగు ఎంత బలవంతమైనదైనా ఇతరులకు వశమవుతుంది.
అందుకే స్త్రీ లోలత్వం వల్ల బానిసలు అవుతామనే నిజాన్ని ఏనుగు నుంచి తెలుసుకుంటే ఇతరులు సంపాదించిన వస్తువులను న్యాయ అన్యాయాలు ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడవుతాడని మధుహరి ద్వారా గ్రహించారని దత్తాత్రేయుడు తెలియచేశాడు. అమాయకత్వంతో లేడి వేటగాని వలలో చిక్కుతుంది, అందుకే అమాయకత్వం కూడదని, దాని ద్వారా జిహ్వా చాపల్యం ఎంతటి చేటు చేస్తుందో ఎరుకు చిక్కిన చేప వల్ల భౌతిక వాంఛలు ధనాసకు లొంగి కాలాన్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని ఒక వేశ్య జీవితం ద్వారా తెలుసుకున్నాను అని దత్తాత్రేయుడు తెలియచేశాడు. ఇతరులకు తనకు మధ్య తేడాలు గ్రహించలేని వారితో పోటీ పడ్డం మంచిది కాదని లకుముఖి పిట్ట ద్వారా తెలుసుకున్నాను. పాప పుణ్యాలు తెలియక యోగితో సమానంగా ఉండాలని బాలుడి ద్వారా తెలుసుకున్నాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కన్యక ద్వారా తెలుసుకున్నాను. విలుకాడి నుండి ఏకాగ్రత, తనకంటూ స్థిర నివాసం ఏర్పరచుకోరాదని పాము జీవితం నుంచి ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ మళ్లీ గూడును సృష్టించే సాలీడు ద్వారా ప్రయత్నం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని తెలుసుకున్నాను. ప్రకృతిలో ప్రతి అణువుతో పాటు తన మనస్సు కూడా తనకు గురువే అని వెల్లదిరించాడు దత్తాత్రేయుడు. తానే ఎందరో దేవతలు రాజులు మునులకు గురువైనా అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతి అణువు నుంచి నేర్చుకుంటూ వాటికి శిష్యుడు కూడా అయ్యాడు దత్తాత్రేయుడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈ గురువారం రోజు వింటే చాలు, అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. ఓం శ్రీ గురుదత్తా.